పాతికేళ్ల లామో వాళ్ల ఊరికి వెళ్లే ఈ దారి చాలా ప్రత్యేకమైన చరిత్రలోకి తీసుకెళ్తుంది. బ్యామా సే హూ జో కి ఆర్యన్స్ కి లియే జానే జాతే ఔర్ హమ్ అప్నే ఆప్ కో ప్యూర్ ఆర్యన్ మాన్తే హై. అయితే వాస్తవాలను నిగ్గుతేల్చడం అనేది బ్యామా, దా, హాను, దార్చిక్ గ్రామాలకు చేరుకోవడం కన్నా కష్టమైంది. సింధు నదీ తీరంలోని ఈ గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 5,000 మంది బ్రోక్పాలు మాత్రమే దీన్ని నమ్ముతారు. కార్గిల్ కాలేజ్లో బోధించే స్వాంగ్ గేల్సన్ కొన్ని ఆధారాలతో ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. హిస్టోరియన్స్ కో హమ్ దేఖా జాయే ఏజ్ ఫ్రాంకీ జిస్నే కితాబ్ లిఖా హై హిస్టోరీ ఆఫ్ వెస్టర్న్ టిబెట్ ఉస్మే జో హమారా జో ఇలాకా హై దర్ద్ కా జో ఇలాకా హై బుద్ధిస్ట్ దర్ద్ కా ఉస్కో ఆర్యన్ స్టాక్ కే నామ్ సే మెన్షన్ కియా హువా హై ఏజ్ ఫ్రాంకీ నే. సిమిలర్లీ ఔర్ భీ బహుత్ సే జితనే భీ రైటర్స్ హై ఉన్హోనే హమే జో హై అలెగ్జాండర్ ద గ్రేట్ కే డిసెండెంట్ హై బోల్ కే లిఖా హువా హై. ఆర్యుల విషయంలో చరిత్రకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ఆర్యులు బహుశా బయట నుంచి భారత ఉపఖండానికి వచ్చుంటారనే విషయం ఇటీవల డిఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది. వారి ఆచార వ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలామంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. లద్దాఖ్లోని ఇతర ప్రజలకు భిన్నంగా బ్రోక్పాలు తమది వైదిక సంస్కృతికి దగ్గరగా ఉంటుందని అంటారు. आप हॉर्स को बोलते हैं और हम जो है डाइटिस को मानते हैं देवी देवता को. బ్రోక్పాల ముఖాకృతిని గమనిస్తే అది మంగోలుల్లా కనిపించే లద్దాఖీల ముఖాకృతికి భిన్నంగా కనిపిస్తుంది. మాట్లాడే భాష, చాలా కట్టుబాట్ల విషయంలో కూడా బ్రోక్పాలకు లద్దాఖీలకు తేడా ఉంది. బౌద్ధులు అయినప్పటికీ బ్రోక్పాలు స్థానిక దేవుళ్లను పూజిస్తారు. అయితే బలుల్ని ఇవ్వడం విషయంలో ఇప్పుడు వ్యతిరేకత వస్తోంది. తమ పూర్వీకులు గిల్గిత్ ప్రాంతం నుంచి వచ్చారని బ్రోక్పా సముదాయానికి చెందిన వృద్ధులు చెబుతుంటారు. బహుశా ఆర్యులు గిల్గిత్ సమీపం నుంచే ఈ ఉపఖండానికి వలస వచ్చి ఉండొచ్చు. అయితే ఆర్యులకు సంబంధించిన చాలా ప్రశ్నలకు ఇంకా జవాబులు వెతకాల్సి ఉందనేది కూడా వాస్తవమే. ఆర్యా జో హై ఆప్కో పతా హై కి జో ఆర్యన్ లోగ్ హై కాఫీ జో హై నోబల్ ఎన్కరేజింగ్ పర్సనాలిటీ జో హై అప్నే ఆప్కో మాన్తే హై తో యే ముజే లగ్తా హై కి జో హై జితనే భీ యూత్ హై ఉస్ ఐడెంటిటీ కో లేకే చల్ రహే హై లేకిన్ మే యే కహనా చాతా హూ కి జో హై అభీ భీ హమే జో హై ఇస్మే ఎక్స్ప్లోర్ కర్నే కి జరూరత్ హై. అయితే నేటి బ్రోక్పా తరాల ఎదుట భవిష్యత్తు ఏంటనే సవాలు కూడా ఉంది. భారత్లోని మరే ప్రాంతంలో కన్నా ఈ సముదాయంలో బాలికల చదువు, కెరియర్లకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగావకాశాలు పరిమితమే. అయితే పెరుగుతున్న పర్యాటక రంగం ఫలితంగా కొంత ఆదాయం లభిస్తోంది. అభి కుచ్ టూరిజం థోడా బడ్ గయా తో మే ఎజ్ అ గైడ్ కామ్ కర్తీ హూ ఫిర్ ఉసీ వహీ జో కమాయా హువా హై ఉస్సే మే అప్నా ఎక్స్పెన్సెస్. తమను తాము స్వచ్ఛమైన ఆర్యులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్న బ్రోక్పాలు ఇప్పుడు సామ్రాజ్యాల కోసం కాదు, ఉపాధి కోసం పోరాడుతున్నారు. అయితే ఈ పోరాటంలో విజయానికి మూల్యంగా తమ గుర్తింపునే కోల్పోవాల్సి వస్తే మాత్రం అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.